अमेरिकन न्यूज में आप तमाम का खैर मकदमे। बढ़ते हैं खबर की जानिब। एस संदीप शिंडाली आईपीएस एडीजीपी रेलवे तेलंगाना स्टेट ने आज तफसीलात से वाकिफ करवाते हुए बताया कि इलाके सिकंदराबाद के सिकंदराबाद रेलवे स्टेशन पर एक लड़के के किडनैपिंग का वाकया पेश आया, जिसे पुलिस ने मुस्तैदी का मुजाहरा करते हुए 3 घंटे के अंदर इस मामले को हल कर लिया और जो लड़के का किडनैप किया गया था उसे कवर कर लिया। बताया गया कि लिंगला सोनी नामी एक खातून, जो कि असल महाराष्ट्र रियासत शोलापुर की बताई गई, एक लड़के को किडनैप करते हुए सिकंदराबाद रेलवे स्टेशन से ऑटो के जरिए शिवा वाइन शॉप के करीब उतरी। पुलिस ने सिकंदराबाद स्टेशन से लेकर वहां तक के तमाम तर कैमरों की छानबीन की और ऑटो ड्राइवर मोहम्मद मुनव्वर शरीफ की मदद से पुलिस ने आखिरकार इस किडनैपर खातून को दर दबोचा। ये तमाम तर काम श्रीमती बी अनुराधा सुप्रिंटेंडेंट ऑफ पुलिस आरपी डिस्ट्रिक्ट सिकंदराबाद की रास्त निगरानी में एसएचओ श्री एम श्रीनु आईआरपी सिकंदराबाद उनके साथ स्टाफ में यू नरसिम्हा आईपीएफ सिकंदराबाद की टीम ने मुश्तरका तौर पर अंजाम दी। बताया गया कि ये डीएसआरपी श्री ए नरसैया सिकंदराबाद की रास्त निगरानी में केस हल किया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर ले। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। ఈరోజు ఉదయం 6:15 ఆ టైంలో ఒక 1 ఇయర్ బాయ్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఒక లేడీ నర్సాపూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికని నర్సాపూర్ నుంచి ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్లో డీబోర్డ్ అయింది. అయిన తర్వాత గేట్ నెంబర్ 3 దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర సేడం వెళ్ళడానికి బాడీ ట్రైన్లో టికెట్ తీసుకోవడానికి ఆ బాయ్ని ఎత్తుకొని నిలబడి ఉన్నది. మెయిన్ వైల్ ఇంకొక అన్నోన్ ఫీమేల్ ఈ మారగమ్మ అనే లేడీ దగ్గరికి వచ్చి రష్ చాలా ఉంది కదా మాటలు కలిపి ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడిన సందర్భంలో నేను కూడా సేడామే వెళ్తున్నాను అని చెప్పింది. చెప్పిన తర్వాత రష్ చాలా ఉంది కదా క్యూ చాలా పెద్దగా ఉంది బాబుని నేను ఎత్తుకుంటా నాకు ఇచ్చేయండి నువ్వు వెళ్ళి టికెట్ తెచ్చుకో సేడామ్ వెళ్ళడానికి అని ఈ మారగమ్మకు చెప్పడం జరిగింది. అది నమ్మి ఈమె 1 ఇయర్ బాయ్ని ఆ అన్నోన్ ఫీమేల్కి ఇచ్చేసి తను టికెట్ క్యూలో నిలబడి టికెట్ తీసుకొని వచ్చేసరికి ఒక 10 నిమిషాల టైం అయింది. తర్వాత సరౌండింగ్స్లో వెతికితే ఈ లేడీ అండ్ బాయ్ కనపడలేదు. ఇమ్మీడియట్గా ఆ క్యూ దగ్గర మన జీఆర్పీ కానిస్టేబుల్ రాజశేఖర్ అండ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మాసిరెడ్డి అని డ్యూటీలో ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఈ మారగమ్మ ఇన్ఫామ్ చేసింది, ఇట్లా మా అబ్బాయిని ఒక ఫీమేల్కి ఇచ్చేసి నేను టికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను, వచ్చి చూస్తే వాళ్ళు కనపడట్లేదు అని. ఇమ్మీడియట్గా ఈ జీఆర్పీ కానిస్టేబుల్ అండ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రెస్పాండ్ అయ్యి ఇన్స్పెక్టర్కి డిఎస్పీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేయగానే మొత్తము టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ వాళ్ళతో కలిసి. అండ్ ఫస్ట్ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేయడం జరిగింది గేట్ నెంబర్ 3 దగ్గర. లక్కీగా గేట్ నెంబర్ 3 దగ్గర ఫుటేజ్ దొరికింది, ఒక ఫీమేల్ ఒక బాయ్ని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోవడం ఫుటేజ్ దొరికింది. ఆ లీడ్ తీసుకొని మా టీమ్స్ అంతా కూడా అండ్ ఎట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రూమ్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రూమ్ వాళ్ళు కూడా అన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేసి అందరినీ కూడా అలర్ట్ చేశారు. అయితే వీళ్ళు ఈ క్లూ తోటి బయట వెళ్ళి అన్ని డైరెక్షన్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి గణేష్ టెంపుల్ దగ్గర సీసీటీవీలో ఈ లేడీ ఒక ఆటో ఎక్కుతున్నట్టు కనిపించింది. అయితే దాన్ని జూమ్ చేసి చూస్తే ఆటో నెంబర్ కనిపించింది. అక్కడ నియర్ బై ఆటో వాళ్ళని వెరిఫై చేసుకుంటే ఆటో అతని పేరు అతని ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా అతనికి కాల్ చేస్తే అవును ఒక లేడీ నా ఆటోలో ఎక్కి కవాడిగూడలో దిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మన టీమ్స్ అన్ని డైరెక్షన్స్లో కవాడిగూడ ఏరియాలో కూడా ఉన్నాయి. కవాడిగూడలో ఏ ఏరియాలో డ్రాప్ చేసినామంటే చెప్పిండు అనమాట ఆటో అతను. వీళ్ళు ఇమ్మీడియట్గా ఆల్ లేన్స్ బై లేన్స్ స్లమ్స్లోకి వెళ్తున్నారు.